హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీస్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ గ్రీస్ దేశం ఎక్కడుందని చూసుకుంటే మన దేశం నుంచి పడమర వైపుగా ఉంటుంది. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం ఇది. గ్రీస్ ని అధికారికంగా హెల్లెనిక్ రిపబ్లిక్ అంటారు, హెలెస్ అని కూడా అంటారు. ఈ దేశం ఐరోపా, ఆసియా అలాగే ఆఫ్రికా ఖండాలకి మధ్యలో ఒక కూడల్లా ఉంటుంది. ఈ గ్రీస్కి చుట్టువైపులా టర్కీ, బల్గేరియా, సెర్బియా, ఇటలీ, మాల్టా ఇలా చాలా దేశాలు ఉంటాయి. ఈ దేశం చుట్టూ ఉన్న చాలా దేశాల గురించి నేను ఇంతకుముందే చాలా వీడియోస్ చేశా, అవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జాతీయ జెండా. ఈ దేశం యొక్క రాజధాని ఎథెన్స్. ఇక్కడ అధికార భాషగా గ్రీక్ని మాట్లాడుతుంటారు. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 131,957 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశంలో ఇప్పుడున్న జనాభా చూసుకుంటే సుమారుగా 1,04,00,000 వరకు ఉన్నారు. ఇక్కడ కరెన్సీ కింద యూరోని వాడుతుంటారు. అంటే ఈ దేశం నుండే ఒక యూరోని చూసుకుంటే మన దేశంలో 85 రూపాయల పావలతో సమానం అన్నమాట. ఈ దేశంలో పురాతన కాలం నుంచి ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే తలుపులు, కిటికీలకు కానీ, ఫర్నిచర్కి కానీ, ఇంకా ఏదైనా సరే గోపురాలకు కానీ, వీరు ఎక్కువగా సైక్లేడ్స్ దీవుల్లో లభించే మణి నీలంని ఎక్కువగా పెయింట్ చేస్తుంటారు. ఈ నీలి రంగు వేయడం వల్ల చెడు దూరంగా ఉంటుందని, వారు చాలామంది అన్ని 1000 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా ఇంట్లో వస్తువులకి, ఫర్నిచర్కి కూడా ఈ విధంగా బ్లూ కలర్ వేస్తుంటారు. దీన్ని అక్కడ క్యానోస్ అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఫెటా అంటారు. ఇది ఈ గ్రీస్ దేశం యొక్క జాతీయ జున్ను. ఈ జున్ను మన సైడ్ దొరికే గేదెల నుండి వాటి నుంచి చేరు, స్పెషల్గా మేకపాలతో తయారు చేస్తారు. ఇది కొన్ని యుగాల నాటి నుంచి ఈ విధంగా ఆచారం ఇక్కడ వస్తుంది. ఈ దేశంలోనే ప్రపంచంలో అత్యధికంగా ఈ చీజ్ని వాడుతుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బర్డ్స్ అన్నీ కూడా సుమారుగా 100,000 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం నార్త్ యూరోప్ నుంచి, అలాగే ఏషియా నుంచి ఈ గ్రీస్లో ఉండే చిత్రన్యాయంలో గడిపి వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి ఈ బర్డ్స్ వలస వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రోడ్స్ నగరం. ఇది గ్రీస్లో పర్యాటక ప్రాంతాల్లో అత్యంత ఫేమస్లో ఉంది. ఇది ఈ నగరం పురాతన ప్రపంచంలోని 7 వింతల నగరాల్లో ఇది కూడా ఒకటిగా ఫేమస్ అయింది. ఇక్కడికి ప్రపంచంలో ఎవరు ఈ దేశానికి వచ్చినా తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తుంటారు. ఈ ఆలివ్ మీకు తెలిసి ఉంటుంది కదా, చాలా వరకు అందరూ అన్నిట్లో వాడుతుంటారు ఆలివ్ ఆయిల్ని. అలాంటి ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్స్ నుంచి వస్తుంది. ఇలాంటి ఈ ఆలివ్ అనేది ప్రపంచంలో ఉత్పత్తి చేసే దేశాల్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఈ దేశంలో కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆలివ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 13వ శతాబ్దంలో నాటిన కొన్ని ఆలివ్ చెట్లు యొక్క కాయలు, అంటే అన్ని 100 సంవత్సరాల క్రితం నాటిన చెట్ల నుంచి ఆలివ్ ఇప్పటికి కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అంత పురాతన చెట్ల నుంచి కూడా ఆలివ్ కాయలు బయటకు వస్తున్నాయని చూడండి, అక్కడ వాతావరణానికి ఈ ఆలివ్ అనేది ఎంత బాగా పెరుగుతుందో. మీకు స్పాంజ్ తెలిసే ఉంటుంది, చాలా వరకు స్పాంజ్ ఐటమ్స్ ఉంటాయి. అలాంటి ఉత్పత్తులు సముద్రంలో దొరికే ఈ స్పాంజ్ నుంచి తయారు చేస్తారు. ఈ దేశం నుండి ఇతర ఉత్పత్తులతో పాటు ఈ సముద్రపు స్పాంజ్ని చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు స్పార్టన్స్. వీరు ఒక యోధుల తెగ. వీళ్ళు ఆ రోజుల్లో ఒక రకమైన స్పెషల్గా ఉండే సూప్ని తయారు చేసుకుని తాగేవారు. ఆ సూప్ ఎంత భయంకరంగా విచిత్రంగా ఉంటుందంటే, కేవలం ఉప్పు, వెనిగర్, దాంతోపాటు రక్తాన్ని మిక్స్ చేసి ఒక భయంకరమైన బ్లాక్ సూప్ని తయారు చేసేవారు. ఆ బ్లాక్ సూప్ని ఈ స్పార్టన్స్ తాగేవారంట. ఆ తాగిన తర్వాత ఎక్సర్సైజెస్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ, యుద్ధ విద్యలు కానీ నేర్చుకునేవారంట. ఇలాంటి భయంకరమైన ఈ సూప్ ఈ స్పార్టన్స్ తప్ప ఈ గ్రీస్లో మిగతా వారెవరూ తాగేవారు కాదు. ఆర్కియలాజికల్ మ్యూజియంస్, అంటే పురాతనమైన వస్తువులుంచే కొన్ని మ్యూజియంస్ ప్రపంచంలో ఇతర దేశాల్లో కంటే ఈ గ్రీస్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉన్న నాగరికత వల్ల ఆ వస్తువులు దొరుకుతున్నప్పుడు వాటి కోసం మ్యూజియంలు పెట్టడం, అవి నిండిపోయిన తర్వాత వేరే మ్యూజియంలు కట్టడం వల్ల ఇక్కడ మ్యూజియంస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో చాలామంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ గ్రీస్లో అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి చాలా తక్కువ, చాలా వరకు ఉండవనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైనా ముస్లిం వాళ్ళైనంత వరకు వాళ్ళ కుటుంబంతోనే ఉంటారు. కానీ ఈ దేశంలో చాలామంది యంగ్స్టర్స్ అయితే వారు పెళ్లి చేసుకునేంత వరకు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, పెళ్ళైన తర్వాత వేరే కుటుంబాలకు వెళ్తుంటారు. ఒలింపిక్స్ ఎంతో ఫేమస్ తెలుసు కదా, అలాంటి మొదటి ఒలింపిక్స్ గేమ్స్ క్రీస్తు పూర్వం 776లో మొట్టమొదటిగా ఇక్కడే జరిగాయి. అలాంటి మొదటి ఒలింపిక్లో ఫస్ట్లో ఎవరు గెలిచారంటే, కోరోబోస్ అనే ఒక గ్రీక్ దేశానికి చెందినే కుక్, అంటే వంటలు చేసుకునేవాడు గెలిచాడు. అతను ఏ స్పోర్ట్స్లో గెలిచాడంటే స్ప్రింట్ రేస్లో గెలిచాడు.
ఈ దేశంలో ఉండే చాలా మంది చుట్టుపక్కల ఉండే చాలా దేశాలకి యుద్ధాలకు వెళ్ళేవారు కదా, ఆ విధంగా యుద్ధాల్లో ఓడిపోయిన వారిని వీరు బానిసలుగా చేసుకునేవారు. ఈ గ్రీస్ లో ఒకప్పుడు ఉండే జనాభాలో 40% వరకు అందరు కూడా యుద్ధాల్లో ఓడిపోయిన బానిసలే ఉండేవారు. ఆ బానిసలతో పాటు వారికి పుట్టే పిల్లలను కూడా బానిసలుగా ఇక్కడ ఉంచేవారు. ఈ దేశంలో కొండచర్యలు ప్రకృతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ రకరకాల జాతులకు చెందిన మమల్స్ అలాగే రెప్టైల్స్ దాంతోపాటు ఎన్నో రకాల జీవజాతులు ఇక్కడ ఉన్నాయి. వీటిలో 116 వరకు మమల్స్ ఉన్నాయని కదా, అవి ఈ దేశంలో చాలా వరకు అంతరించిపోయే దశల్లో ఉన్నాయంట. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మాడిపోవడం, చాలా వరకు టూరిజం వల్ల ఇతర లోకల్లో ఉండే వారి వల్ల అక్కడ అడవులను కొట్టడం వల్ల ఈ విధంగా మమల్స్ చాలా వరకు నాశనం అయిపోతున్నాయంట. ఈ దేశంలో చాలా 100 సంవత్సరాల నుంచి ఒక వింతాచారం ఉంది. కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒలింపిక్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు సుమారుగా కొన్ని 100ల వరకు ఎద్దుల్ని బలిచ్చేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రీకుల యొక్క నాణాలపై అంటే కాయిన్స్ పైన మొట్టమొదట్లో ఒక మనిషి యొక్క అంటే రాజు యొక్క ముఖాన్ని ఉంచింది ఈ అలెగ్జాండర్ ది గ్రేటే. ఇతని కాయిన్స్ పైన ఇతని యొక్క ముఖాన్ని పెట్టక ముందు ఆ కాయిన్స్ పైన అంతకుముందు గ్రీకుల యొక్క దేవుళ్ళు లేదా దేవతలు ఉండేవారు. కానీ ఈ అలెగ్జాండర్ యొక్క రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇతని పాలనలోనే ఈ విధంగా కాయిన్స్ పైన ఈ అలెగ్జాండర్ యొక్క ముఖాన్ని పెట్టడం స్టార్ట్ చేశారు. మన దేశం యొక్క జాతీయ గీతం మీకు తెలిసి ఉంటుంది కదా, అలాగే చాలా దేశాల్లో జాతీయ గీతం ఒక పేజ్ వరకు ఉంటుంది. కానీ ఈ గ్రీస్ యొక్క జాతీయ గీతంలో సుమారుగా 158 వరకు పద్యాలు ఉంటాయి. ఈ దేశం చుట్టూ చూసారా, సముద్ర తీరం ఎంత పెద్దదిగా ఉంది కదా, అలాగే ఈ దేశంకి చుట్టువైపులా చాలా ఎక్కువగా ద్వీపాలు ఉంటాయి. ఇవి చిన్న చిన్న ద్వీపాల్లో ఉన్నా సరే కూడా ఇందులో సుమారుగా 227 ద్వీపాల్లో మనుషులు నివసించడానికి చాలా అనువుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క సముద్ర తీర ప్రాంతం ప్రపంచంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతాల్లో 11వ స్థానంలో ఉంది. అంటే చూడండి, ఈ దేశం చుట్టూ ఎంత పొడవైన సముద్ర ప్రాంతం ఉందో. ఈ గ్రీస్లో చూసుకుంటే ఈ దేశంలో నాగరికత కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో అయితే గ్రీక్ ప్రధాన భూభాగానికి చెందిన ఫిలిప్ ఆఫ్ మాసిడోన్ అనే రాజు తన కొడుకైన అలెగ్జాండర్ ది గ్రేట్తో కలిసి వేగంగా పురాతన ప్రపంచం అంతటా జయించి తూర్పు మధ్యధర నుండి సింధు నది వరకు విస్తరించాడు. అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒకప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు ప్రపంచంలో చాలా దేశాలని ఆక్రమించాడని. అలాంటి అలెగ్జాండర్ యొక్క పుట్టుక చరిత్ర కూడా ఈ దేశానికి చుట్టుపక్కలలో ఉండే మాసిడోన్ ఈ పురాతన గ్రీస్లోనే ఉంది. ఈ దేశం యొక్క దక్షిణ ప్రాంతంలో గ్రీక్ ప్రావిన్స్ మెసిడోనియాలోని పెట్రోలానా అనే గుహల్లో సుమారుగా 270,000 సంవత్సరాల పూర్వం చెందిన కొన్ని మానవం యొక్క అవశేషాలు అస్థిపంజరాలు దొరికాయి. అంటే ప్రాచీన కాలం నుండే రాతి యుగం నాటి 3వ దశకు చెందిన మానవులు ఈ గుహల్లో జీవించినట్లు ఇక్కడ ఆధారాలు దొరికాయి. అలాగే క్రీస్తుపూర్వం 7వ సహస్రాబ్ది నుండి గ్రీక్లో లియోనిథిక్ ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని ఇక్కడ జీవించినట్టు కొన్ని సాక్ష్యాధారాలు కూడా లభించాయి. ఈ దేశం టూరిజం పరంగా చూసుకుంటే అన్ని దేశాల కంటే చాలా ఎక్కువగానే ఈ దేశానికి టూరిస్టులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. వాళ్ళు ఎంతమంది వరకు ఉన్నారో చూసుకుంటే సుమారుగా ప్రతి సంవత్సరం 17 మిలియన్ల వరకు టూరిస్టులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. ఈ దేశంలో మిగతా వాటి నుంచి వచ్చే సంపద కంటే ఈ టూరిజం ద్వారా ఈ దేశానికి సుమారుగా 16% వరకు GDPలో ఉంది. ఈ దేశంలో ఓటు హక్కు అనేది చాలా నిర్బంధంగా ఉంది. అంటే ఎవరైతే 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండేవారు ఓటు వేయనని ఆ దేశంలో అనకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చిన తర్వాత తప్పకుండా అక్కడ ఓటు వేయాలనే చట్టం కూడా అక్కడ ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ చూసినా పాలరాయితో చేసిన అద్భుతమైన శిల్పాలు కట్టడాలు నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ దేశంలో పాలరాయి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక్కడున్న భూములు వాతావరణం వల్ల ఆ విధంగా ఆ దేశంలో పాలరాయి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఈ దేశం నుంచి చాలా దేశాలకి వీరు ఈ పాలరాయిని ఉత్పత్తి చేస్తుంటారు. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలో దొరికే పాలరాయి మొత్తం ఉత్పత్తిలో 7% వరకు పాలరాయి ఈ దేశం నుంచే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ఈ దేశానికి టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పాను కదా, అందుకే ఇతర దేశాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ దేశంలో అన్ని దేశాల కంటే కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు కదా, చాలా దేశాల నుంచి రావడం వల్ల ఈ దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్ని చాలా ఎక్కువగా కట్టించారు. ఈ గ్రీస్లో మొత్తం భూభాగంలో చూసుకుంటే దాదాపు 80% వరకు కేవలం పర్వత ప్రాంతాలే ఉంటాయి.
ఈ దేశంలో దాదాపుగా మొత్తం జనాభాలో 98% వరకు జనాభా ఈ గ్రీకు జాతికి చెందిన వారే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా యుద్ధ నైపుణ్యంలో తేరుకొని ఉండడం వల్ల చాలా మంది మార్బలం ఇక్కడ సంస్కృతులు కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవడం వల్ల వీరిపైకి ఇతరుల యొక్క దాడులు కానీ ఇతర వాళ్ళు వచ్చి వీళ్ళకి కన్వర్ట్ చేయడం కానీ ఏమి ఉండేది కాదు. అందుకే ఈ దేశం జనాభాలో 98% వరకు గ్రీక్ జాతికి చెందిన వాళ్ళే ఉంటారు. వీరందరిలోన టర్క్స్ అనే అతిపెద్ద మైనారిటీ సమూహం ఉంది. వీరితో పాటు ఇతర మైనారిటీలైన అల్బేనియన్లు, మాసిడోనియన్లు, బల్గేరియన్లు, ఆర్మేనియన్లు, వీరితో పాటు జిప్సీలు కూడా ఈ దేశంలో కొద్దిగా ఉంటారు. ఈ గ్రీక్ భాషని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మాట్లాడగలరు అని చూసుకుంటే దాదాపుగా 12 మిలియన్ల మంది మాట్లాడగలరు. ఆ విధంగా గ్రీక్ భాషను మాట్లాడేవారు ఈ దేశంలోతో పాటు యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల్లో కూడా నివసిస్తున్నారు. ఈ రోజుల్లో మనం చాలా వస్తువులకి, కొన్ని జంతువులకి, కొన్ని ప్లేసులకు కూడా చాలా పేర్లు ఎక్కడ చూసినా వాటిలో కొన్ని గ్రీక్ భాష నుంచి, గ్రీక్ నుంచి వచ్చాయని చెప్తుంటాం కదా. అలాగే మనం మాట్లాడే చాలా వరకు ఇంగ్లీష్ పదాలు కూడా ఈ గ్రీక్ భాష నుంచే వచ్చాయి. పూర్వం రోజుల్లో నాగరికత అప్పుడప్పుడే ఇతర దేశాలు ఏర్పడుతున్నప్పుడు కొన్నిసార్లు రోమన్ అనుసరణ ద్వారా లాటిన్లోకి, తర్వాత ఆంగ్లంలోకి అంటే ఇంగ్లీష్లోకి ఇవి మారుతూ వచ్చాయి. మన ఇంగ్లీష్లో ఎక్కువగా వాడే అకాడమీ, మార్థాన్, సైరన్, ఆల్ఫాబెట్, అలాగే టైఫున్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్రీక్ భాష నుంచి వచ్చినవే. ఒకప్పుడు ఈ గ్రీక్ దేశంలో నిరక్షరాస్యులు అంటే చదువు లేని వారు చాలా ఎక్కువ మంది ఉండేవారు. 1950లో చూసుకుంటే గ్రీకు పెద్దల్లో కేవలం 30% మంది మాత్రమే చదవగలరు, రాయగలరు. ఆ తర్వాత ఈ దేశంలో నాగరికత అభివృద్ధి చెంది గ్లోబలైజేషన్ వల్ల చాలామంది చదువుకుంటూ అక్షరాస్యం సాధించి ఈరోజు 95% వరకు ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఈ దేశం మొత్తం జనాభాలో 40% వరకు జనాభా ఈ దేశం యొక్క క్యాపిటల్ అయిన ఎథెన్స్లోనే జీవిస్తున్నారు. ఈ దేశం చుట్టూ ద్వీపాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ ద్వీపాలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే సుమారుగా 2000 వరకు ఇలాంటి ద్వీపాలు ఉన్నాయి. వీటిని చాలామంది టూరిజంకి వాడుతుంటారు. కానీ వీటిలో అక్కడున్న నేటివ్ జనాభా చూసుకుంటే 170 వరకు మాత్రమే ఉంటారు. అది కూడా కొంతమంది తెగల ప్రజలే. ఈ ద్వీపాల్లో అతిపెద్ద ద్వీపం పేరు క్రీట్. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 8,260 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశం మిలిటరీని చాలా ఎక్కువగా పోషిస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే ప్రభుత్వం వార్షిక స్థూల దేశీయోత్పత్తిలో 60% జీడిపి మిలిటరీపైనే ఖర్చు చేస్తుంది. ఈ దేశంలో ఇంకొక రూల్ ఉంది. ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న గ్రీక్ పురుషులు అంటే మగవాళ్ళు సాయుధ దళాలు అంటే ఫోర్సెస్లో 1 సంవత్సరం నుంచి సుమారుగా 18 నెలల వరకు తప్పకుండా పనిచేయాలంట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.